మాటల్లో స్పష్టత చేతల్లో కార్యదర్శత చెప్పింది చేయటమే ఆయన ప్రత్యేకత బాపట్ల రెండోసారి శాసనసభ్యులుగా గెలిచిన డిప్యూటీ స్పీకర్ కోణ రఘుపతి రెండు సంవత్సరాల దిగ్విజయంగా తన పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారు నేడు ఆయన జన్మదిన సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం ఆయన అధికారం చేపట్టాక బాపట్ల బావదేవుని ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు భక్తుల మధ్యలో విడదీయరాని బంధం ఏర్పరిచారు బావదేవుని ఆలయానికి గాలిగోపురం నిర్మించడంతో పాటు రథశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు అలాగే బాపట్లలో సుందరకరమైన రహదారులు నిర్మించి బాపట్ల శోభను మరింత అభివృద్ధి పరిచేలా చర్యలు చేపడుతున్నారు బాపట్ల మార్కెట్ వైపు నుంచి రైల్వే స్టేషన్ ముందుగా బస్ స్టాండ్ వరకు ఒక రహదారిని నిర్మించారు ఉప్పరపాలెం గేట్ వైపుగా నూతనంగా నిర్మించబోయే మెడికల్ కాలేజీని కలుపుతూ ఒక రహదారికి శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు రహదారుల నిర్మాణానికి 23 కోట్ల రూపాయలు వెచ్చించారంటే అతిశయోక్తి కాదు బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద గల చంద్రకళ పార్కుకు నూతన శోభ కల్పించి చక్కని ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించేలా చేశారు బాపట్లలో 505 కోట్లతో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కలిగి ఉండాలనే ఉద్దేశంతో బాపట్ల నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 14,000 మందికి ఇంటి స్థలాలు మంజూరు అయ్యేలా చేశారు రాష్ట్రంలో అన్ని చోట్ల సెంటు భూమి స్థలం కల్పిస్తే బాపట్లలో మాత్రం సెంటున్నర కల్పించేలా కోణ రఘుపతి పట్టుబట్టి సెంటున్నర అందించేలా చర్యలు తీసుకున్నారు తన తండ్రి ఆశయమైన బాపట్ల జిల్లా ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు అన్నీ ముందుగానే రచించి జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తున్నారు నేను సైతం జిల్లా కోసం అని ముందుకు సాగుతున్న ఉపసభాపతి కోణ రఘుపతికి బాపట్ల ప్రజలందరి తరపున బాపట్ల టైమ్స్ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్